అలా ఫ్రెండ్ సాగర్ ఉన్నాడు. సాగర్ ఏం చేస్తాడు?
మార్కు తక్కువ వచ్చినప్పుడు అరే నేను వాడు చెప్పింది విని అనవసరంగా చదవకుండా ఉంటే నాకు మార్కు తక్కువ వచ్చినాయి నేను ఫెయిల్ అయిపోయినా అదే నేను వాడితో నేను ఇటు పక్కకు ఫ్రెండ్ మంచి అని అతను ఉండే అతను చదవమని చెప్పిండు వాడేమో చదవకోని చెప్పిండు ఈ మంచి మాటలు విని చదివినట్లయితే నాకు మంచి మార్కులు వచ్చేది అప్పుడు నన్ను అందరూ మంచి మెచ్చుకునేవాళ్ళు వాడి మాటలు చెప్పి అనవసరంగా నేను చదవకుండా ఉండే తిట్లు పడినా అనవసరంగా దెబ్బలు పడినా అనేసి నెక్స్ట్ టైం వాడేమని చెప్తే వింటారా వినకపోగా వాడు దగ్గరికి వస్తే వాడిని తిట్టడము దూషించడము దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగానే కఠిన విషయము కఠిన వచనము వచనం అంటే ఏంటి మాట వచనం అంటే ఏంటి మాట లేదా మాటలు కఠిన వచనములు చెప్పు వారికి అవమానము కలుగును కలుగును అన్న గలుగును అన్న ఒకటే ఎల్లప్పుడూ ప్రియముగా పలికేడి చిలుకను ఎల్లప్పుడూ ప్రియముగా పలికేడి చిలుకను చిలుకను తెలుసు కదా ఆ దాన్ని ఏం చేస్తాం పాలు పండ్లు పెట్టి పెంచుదరు ఎల్లప్పుడూ ప్రియముగా చిలుక ఎంత ముందుగా మాట్లాడతాయి అంటే చిన్నపిల్లలు మాట్లాడితే ఏమంటావు చిలుక పలుకులు పలుకుతుంది అని అంటాం కదా ఆ అంటే మన మనసుకు అంతగా నచ్చుతుంది అన్నట్టు ఆ చిలుక అనేది దాని మాట అది ఏం మాట్లాడినా అమ్మ అన్న పాప అన్న బుజ్జి అన్న చిలుక దాన్ని నోరుతోటి ఏదన్నా కూడా మనకు ప్రియంగానే ఇష్టంగానే నచ్చుతుంది సో ఆ విధంగా దాన్ని ఆ చిలుకను మనం ఏం చేస్తాం దాన్ని పాలిస్తాం పండ్లు పెడతాం ఇంకా అది ఏ తింటా అంటే అవి లేకున్నా కానీ కొనుకొచ్చైనా కానీ పెడతాం కదా పాలు పండ్లు పెట్టి పెంచుదురు అంటే పోషించుకుంటాం అవునా కఠినంగా పలికేది కాకిని రాళ్ళతో కొట్టి తరిమెత్తరు కదా తరుముదురు కదా ఎట్లే కాగింటి నుంచి ఖా 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 అనొరిందనుకో ఏం చేస్తాం ఒక రాయిని తీసే ఫిడే అనేస్తాం అవునా ఒక కొట్టుడు కొడితే అది ఎక్కడికో పోతుంది మనకన్ననే వాడు కదా ఏంటిలే అందుకే మనం ఏం చేయాలి ఎప్పుడు కానీ ప్రియముగా సున్నితంగా మనసుకు హత్తుకునే విధంగానే మాట్లాడాలి ఎవరిని కూడా కించపరచకూడదు మన మాటలతోటి ఎదుటి వ్యక్తి బాధపడే విధంగా ఉంటే అవసరమైతే మాట్లాడకపోయినా మంచిది కాకపోతే మాట్లాడితే మాత్రం మంచిగా మాట్లాడాలి మన మనసుకు నచ్చే విధంగా మాట్లాడాలి ఏ విధంగా అయితే చిలుక మాటలకు చిలుక పలికే మాటలు అందరికీ నచ్చి దానికి ఏ విధంగా అయితే పాలు పనులు పెట్టి పోషిస్తారో ఆ విధంగానే మన మాటలు కూడా మంచిగా ఉండాలి ఇతరులకు ఉపయోగపడే విధంగానే ఉండాలి మనకు తెలియకుండా అవసరమైతే అప్పటి మన ఆ క్షణాన సైలెంట్ ఉన్నామని చేయగానే వేరే పనికిరాని మాటలు అతను నాశనం అయ్యే మాటలు అతను చెడిపోయే మాటలు మాత్రం ఎప్పుడు కూడా చెప్పకూడదు ఏ విధంగా కాకి ఏ విధంగా ఇంటి ముందుకు వచ్చి కావు కావని వృత్తమైన రాళ్ళతో కొడతామో కఠినంగా మాట్లాడే వాళ్ళ మాటలు కూడా ఆ విధంగా అప్పుడు గౌరవిస్తారు కావచ్చు కానీ తర్వాత నిజం తెలిసిన మా తర్వాత మాత్రం తను ఏం చేస్తారు అవమానించడము దూషించడము వేరు చేయడం అనేది జరుగుతుంది మళ్ళొకసారి వినండి ఎల్లప్పుడూ ప్రియవచనము చెప్పు వానికి మర్యాద కలుగును కఠిన వచనము చెప్పు వానికి అవమానము కలుగును ఎల్లప్పుడూ ప్రియముగా పలికే ప్రియముగా అంటే మనసుకు నచ్చే విధంగా ఇష్టంగా ప్రియముగా పలికేడి చిలుకను పాలు పళ్ళు పెట్టి పెంచుదురు కఠినముగా పలికెడు కాకిని రాళ్ళతో కొట్టి తరుముదురు కదా ఓకే నెక్స్ట్ పోయి చూడండి నెక్స్ట్ ఈ పోయం దీనికి నేను సెకండ్ పోయం ఉంది టెక్స్ట్ బుక్ చూడాలి విద్య వచ్చిన మాణికిని విద్య రాని మాణికిని రూపం ఒక్కటిగా ఉన్నను విద్య వచ్చిన వాడే మేలు విద్య వచ్చిన వానికిను విద్య రాని వాడు సపోజ్ ఒక ఇంట్లో ఇద్దరు అనేవాళ్ళు ఉన్నారు పెద్దోడు బాగా అవుతాడు చిన్నోడు చదువు లేదా పెద్దోడే చదివాడు చిన్నోడే బాగా అవుతాడు ఇద్దరు సేమ్ ఉంటారా ఉంటారా చదివచ్చే వాడికి ఇంకా రెండు చేతులు ఉంటాయి రెండు కాళ్ళు ఉంటాయి ఫేస్ ఉండదు కళ్ళు చెవులు ముక్కు నోరు అన్నీ ఉంటాయి చదువు రాని వాడికి ఏమన్నా రెండు చేతులు ఎక్కువ ఉండి రెండు కాళ్ళు ఎక్కువ ఉంటాయా వాడికి కూడా రూపం సేమ్ ఎస్టీస్ ఉంటుంది అవునా వాడికి ఏమైతే ఉన్నాయో వీటికి కూడా అవే గుణం ఉంటుంది ఏంటిది చూడండి విద్య వచ్చిన వానికినే విద్య రాని వానికి
ఈ బోర్డు మీద రాసిన ఇవే పనులు